హలో మూవీ లవర్స్ ఒక సినిమాకి ఆరేళ్ల తర్వాత సీక్వెల్ తీయడం అంటే సాహసం చెప్పాలి నిజానికి సీక్వెల్స్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ మలయాళంలో వచ్చిన దృశ్యం ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి జీతూ జోసెఫ్ స్క్రీన్ ప్లే బ్రిలియన్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏ క్రైమ్ స్టోరీలో అయినా సరే హంతకుడు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాం కానీ ఈ కథలో మాత్రం హంతకుడు దొరకకపోతే బాగుండు అనుకుంటాం అదే ఈ దృశ్యం సినిమాలో స్పెషాలిటీ ఎన్ని భాషలు ఈ సినిమా తీసినా హిట్ అవ్వడానికి కారణం ఇదే సాధారణంగా ఒక సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ వస్తే అదే స్థాయిలో విజయం సాధించడం చాలా కష్టం కానీ దృశ్యం దృశ్యంతో ఆలోటు కూడా తీర్చేసింది ఈ సినిమా కూడా సీట్ ఎయిడ్జ్ థ్రిల్లర్ల జాబితాలో చేరిపోయింది ఇప్పుడు ఇదే కథని తెలుగులో కూడా మళ్ళీ రీమేక్ చేశారు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి రాంబాబు మళ్ళీ వచ్చాడు మరి ఈసారి ఏం జరిగింది రాంబాబు సినిమా తెలుగు తేటర్లు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది రివ్యూలో చూద్దాం ఇక కథలోకి వెళ్తే రాంబాబు కేబుల్ ఆపరేటర్ స్థాయి నుంచి థియేటర్ యజమానిగా ఎదుగుతాడు ఒక సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కొన్నేళ్లుగా సినిమాకు దూరంగా ఉన్న సీనియర్ రచయిత వినయ్ చంద్రకు ఒక కథ చెప్పి స్క్రిప్ట్ రూపంలో మార్చమని కోరుతాడు ఒకవైపు ఈ జీవితం సాగుతూ ఉంటుంది మరోవైపు అతడి కుటుంబాన్ని గతం వెంటాడుతూ ఉంటుంది రాంబాబు భార్య జ్యోతి పెద్దమ్మాయి అంజు పోలీసులను చూస్తే భయపడుతూ ఉంటారు గీతా స్నేహితుడైన ఐజీ గౌతమ్ సాహు ఇద్దరు పోలీసులను అండర్ కవర్లో ఉంచి కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత కేసును రీఓపెన్ చేయిస్తారు పోలీస్ స్టేషన్లోనే రాంబాబు వరుణ్ బాడీని పాతి పెట్టాడని ఒకరు చెప్తారు తవ్వితే బాడీ ఉంటుంది దాంతో రాంబాబును అరెస్ట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో దొరికిన బాడీ వరుణ్ ఈ కేసు నుంచి రాంబాబు ఎలా బయటపడ్డాడనేది మిగతా సినిమా థ్రిల్లర్ సినిమాలకి కావాల్సింది సస్పెన్స్ ఆ సస్పెన్స్కి బలమైన సెంటిమెంట్ యాడ్ అయితే ఇక బొమ్మ సూపర్ హిట్ అని చెప్పాలి దృశ్యం టూకి ఇదే ప్రధానమైన బలం ఇక కథ మొత్తాన్ని ప్రభావితం చేసే ఆ ట్విస్ట్ పాయింట్ ఈ సినిమాలో అదిరిపోయింది స్టోరీ స్క్రీన్ ప్లే పరంగా దృశ్యం టూలో ఒక్క చిన్న పొరపాటు కూడా లేకపోవడం విశేషం దర్శకుడంతా పక్కాగా ఈ కథని రాసుకున్నారు ఇక ఫ్యామిలీ ఎమోషన్స్తో ఫస్ట్ హాఫ్ నడిపించి కథ ఎస్టాబ్లిష్మెంట్కి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు కానీ సెకండ్ హాఫ్లో సినిమా పరుగులు తీస్తుంది మొత్తంగా జీతు జోసెఫ్ రెండో భాగానికి అద్భుతమైన సన్నివేశాలతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు మొత్తంగా దృశ్యం మాదిరే దృశ్యం టూ కూడా ప్రేక్షకులను అలరిస్తుందనడంలో సందేహం లేదు జీతు జోసెఫ్ ఎలాంటి రిస్క్ చేయలేదు ఫ్రేమ్ టు ఫ్రేమ్ పూర్తిగా కలర్ జిరాక్స్ తీశారు నారప్ప సినిమాకు ఫాలో అయిన సూత్రాన్ని నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాకి ఫాలో అయిపోయారు మనకు ఆల్రెడీ తెలిసిన క్యారెక్టర్లనే ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారు మలయాళంలో కూడా ఇలాగే ఉంది కానీ మన ఆడియన్స్ వేగాన్ని కోరుకుంటారు తెలిసిన క్యారెక్టర్లను అంతసేపు రిజిస్టర్ చేయడం కనెక్ట్ కాదు దీంతో అసలు కథ ఎప్పుడు అని ఎదురుచూపులు మొదలవుతాయి నలభై ఐదు నిమిషాల తర్వాత కథలు మలుపులు ఆకట్టుకుంటాయి కాకపోతే అంతకు ముందు నడిచిన కథని కాస్త ఓపిక్గా భరించాలి ఆట ఆడాలంటే సరైన గ్రౌండ్ కూడా చాలా ముఖ్యం అలాంటి గ్రౌండ్ తయారు చేయడానికి కాస్త సమయం తీసుకున్నాడు డైరెక్టర్ కానీ ఆట మాత్రం బాగానే ఆడాడు కొన్ని సినిమాలు ఓటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంటాయి ఈ దృశ్యం టూ కూడా అలాంటి సినిమానే ఇదే సినిమా థియేటర్లో రిలీజ్ అయితే ఓపిక్గా చూడడం కష్టమయ్యేది ఇప్పుడు రిలీజ్ అయింది ఓటీటీలోనే కాబట్టి మొదటి వంద నిమిషాలని ఫార్వర్డ్ చేసేస్తే కావాల్సినంత థ్రిల్ దొరుకుతుంది